జగనన్న పచ్చతోరణం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం మండలం గుంటపల్లి గ్రామంలో అధికారులు పాలకులు నాయకులు ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు పాలడుగు దుర్గా ప్రసాద్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి మా శ్రాయశక్తులా శ్రమిస్తాము. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో భాగస్వామినవుతాను. పారిశుధ్యాన్ని నా జీవన విధానంగా మన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, అలాగే మన గుంటపల్లి గ్రామ పెద్దలకి, అలాగే వాలంటీర్స్ కి, సచివాలయ సిబ్బందికి, ఏఎన్ఎం స్టాఫ్ కి, అంగన్వాడీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా అదొక సంకల్పంగా చేస్తున్నారు. వాలంటీర్స్ ప్లేస్మెంట్ దగ్గర నుంచి, చిన్న చిన్న ఒక బిడ్డ పుట్టే దగ్గర నుంచి కూడా ఆయన బాధ్యత తీసుకుని, మీ అందరూ తెలిసిన విషయం, అంగన్వాడీల నుంచి వాళ్ళకి పౌష్టికాహారం టైం టు టైం, మన టైంలో ఈ రోజు డేట్ ఉంటే డేట్ వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, ప్రతి ఒక్కటి కూడా. అలాగే మన వాలంటీర్స్ ప్లేస్మెంట్ చేశారు. ఆ రోజు ఈ ఉద్యోగాలు నియమిస్తున్నప్పుడు అందరూ కామెంట్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారా, ఏ విధంగా ఇస్తారా, ఎలా చేస్తారని. కానీ ఆయన ఏ రోజైతే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఆ రోజే దాదాపు 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఈ రోజు గుంటుపల్లి తీసుకున్నాం. మనం గుంటుపల్లిలో 3 సచివాలయం, ఇంతకుముందు ఒక సచివాలయం, ఒక పంచాయతీ ఆఫీస్ ఉండేది. అక్కడ కేవలం 4-5 స్టాఫ్ తోటే మనకి ఇక్కడ పరిపాలన మొత్తం జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజు మన గుంటుపల్లిలో 3 సచివాలయాలు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క చోట అందుబాటులో. అట్లాగే అక్కడ స్టాఫ్, పంచాయతీ సెక్రటరీస్ కానీ ప్రతి ఒక్కరిని, ఇంతకుముందు ఒక ఊళ్ళో వర్క్ చేయాలంటే మనం ఇబ్రాహీంపట్నం వెళ్లి అక్కడ ఇంజనీరింగ్ విభాగాన్ని కలిస్తే వాళ్ళు ఎస్టిమేషన్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజు మనకి మన ఊళ్ళో ఒక రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. మన సచివాలయానికి వెళ్లి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమీడియట్ గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వస్తున్నాడు, ఎస్టిమేషన్ చేస్తున్నాడు, వీలైనంత వరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వర్క్ చేసి పెడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఆయన ప్రవేశపెట్టిన ఏ పథకమైనా దృఢ సంకల్పంతో, ఏదో అందరూ వస్తారు, స్టేజ్లు ఎక్కుతారు, మీటింగ్లు చెప్తారు, వెళ్ళిపోతారు. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పండి. లాస్ట్ ఇయర్ పచ్చతోరణం చూసాం. మన మండలంలో ఇబ్రాహీంపట్నంలో జగనన్న కాలంలో స్టార్ట్ చేశారు ఆయన. ఆ రోజు నుంచి అది చేసుకుంటానే వస్తున్నారు. అలాగే స్వచ్ఛ సంకల్పం, మనం ఇంత ముందు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకున్నాం, ఎలా ఈ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా చేయాలని చెప్పేసి. ఈ రోజు ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా శానిటేషన్ ఇబ్బంది ఉంటే ఒక నాయకుడికి ఫోన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఈఓ గారికి ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్వచ్ఛ సంకల్పం పెట్టడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం రోజు 2 రూపాయలు కలెక్ట్ చేస్తాం, మనకి ఇబ్బంది. 60 రూపాయలు అనేది ఈ రోజు చాలా చిన్న విషయం మనకి, అది ఎవరికైనా సరే. కానీ రేపు వెళ్ళి కలెక్ట్ చేసినప్పుడు మీరు వాడి మొహాన్ని అడగచ్చు, నువ్వు పలానా రోజు రాలేదు, ఈ రోజు డబ్బులకి ఎలా వచ్చావని చెప్పి. ప్రతి ఒక్కడు దానికి ఆన్సరబుల్. వాలంటీర్లు కలెక్ట్ చేయాలి. వాలంటీర్ను వాళ్ళు అడిగినప్పుడు వాలంటీర్ ఆటోమేటిక్ ఏం చేస్తారు, ఆ గ్రీన్ అంబాసిడర్ని అడుగుతారు, ఎందుకు బాబు మరి అలాగా అట్లా. ప్రతి ఒక్కటి వాలంటీర్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఈవో గారు అడుగుతారు, అమ్మ నీ క్లస్టర్లో 50 మంది ఉన్నారు, మరి ఈ నెలలో డబ్బులు రావాలి రాలేదంటే ఆయన మీరు ఆన్సర్బుల్, ఆయన మీకు గ్రీన్ అంబాసిడర్ ఆన్సర్. అట్లాగా మన ఊరిని మనం డెవలప్ చేసుకుంటాం. అలాగే జగనన్న పచ్చావరణ పెట్టారు. ఈ రోజు ఒక్కొక్క కిలోమీటర్ 400 మొక్కలు పెట్టారు. దానికి ఏదో మొక్కలు పెట్టేసి, గతంలో మనం చూసి ఉంటాం, మొక్కలు పెడతాం వదిలేస్తాం, అవి ఏదో పెరిగితే వర్షాలకి, లేకపోతే 100 మొక్కలు పెడితే అందులో 10 మొక్కలు కూడా బతకవు. కానీ ఈ రోజు దానికి ప్రత్యేకంగా ఒక టీం, ఎన్ఆర్జీఎస్ టీం పెట్టారు. దానికి ఒక 2 మనుషులు పెట్టి నీళ్లు పోయడానికి నెలకు 8,000, అట్లా మొక్కలు కాపాడటానికి 4,000 చొప్పున ఇచ్చారు. దాన్ని అంత బాధ్యతగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేసాం, ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, 2 రోజుల తర్వాత పచ్చతోరణ కార్యక్రమం ఉండదు, ఏముండదు, ఏదో మొక్కలు అక్కడ దారిలో వదిలేస్తారు ఎవరైనా వచ్చినట్టు. కానీ ఈ రోజు అలా చేయట్లా. ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్, దీనికి పలానా వాళ్ళు బాధ్యతలు. ఎన్ఆర్జీ టీమ్ ఉన్నారు అసిస్టెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, గత 6 రోజుల నుంచి చూస్తాను రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తుంది. సార్ మనుషులు కావాలి, మొక్కలు తీసామని, గోతులు తీసామని, మార్నింగ్ కూడా ఇక్కడ నుంచి మొక్కలు షిఫ్ట్ చేసేసి ప్రతి ఒక్కటి బాధ్యతగా గత ప్రభుత్వం. అలాగే మన స్థాయిలో మన గ్రామాన్ని మనం కూడా అలాగే డెవలప్ చేసుకుందాం. ఎవడో ఏదో చేస్తుంటే ఎవరో ఏం చేయరు. మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మనమే చేసుకుందాం. వాలంటీర్స్ కానీ, అంగన్వాడీ సిబ్బంది చూస్తున్నాం. వాళ్ళు మన కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళు ఎండిఓ గారు, గుంటుపల్లిలో దాదాపు 10,000 మంది ఓటర్స్ ఉన్నారు. చాలా క్రిటికల్ పొజిషన్ అనమాట మాకు. మన రాజీవ్ నగర్, అంబేద్కర్ నగర్ కానీ మిగతా స్లమ్ ఏరియాస్ లో చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి వీళ్ళందరూ ముందుండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో చేయబట్టే కొంతవరకు మేము రికవరీ అవ్వగలిగాం మీ అందరికీ. కానీ ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు ప్రోగ్రామ్స్ మళ్ళీ అన్నౌన్ ఫీలో దుర్గా ప్రసాద్ గారు ఎంప్లాయ్మెంట్ వస్తారు కానీ పని చేయనంటే మాత్రం నేనైతే ఎంకరేజ్ చేయను, నిర్మోహమాటం చెప్తా, పని చేస్తే పెట్టు. కానీ ప్రతి ఒక్కరు చెప్తా ఫలానా వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ఇవ్వమని చెప్తాను. కానీ పని చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని స్పేర్ చేసేది ఏమి ఉండదు. అట్లాంటిది అసలు నేను ఎంకరేజ్ చేయను కూడా. మీరు మంచిగా పని చేయండి. ఎండిఓ గారు ఈసారి వచ్చినప్పుడు గుంటుపల్లి వాలంటీర్స్ కానీ అందరూ మంచి ఎక్సలెంట్ టీం అనేటట్టు మీరు చెప్పింది మీరందరూ ఆయనకి ప్రామిస్ చేయండి. ఇంకోసారి ఫర్దర్గా ఇలా జరగదని చెప్పేసి మీరందరూ ఆయన అన్నది కరెక్ట్. ఎమ్మెల్యే గారు 9 ప్రోగ్రాంకి వచ్చారు, మీరందరూ 9:30కి ఎవరు లేరు ఇక్కడ. అదేంటంటే వాళ్ళు వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటారు గుంటుపల్లి వాలంటీర్స్ సిస్టమ్ లేదంటారు, అది మనకు వద్దు. ఫర్దర్గా మాత్రం ఎట్లాంటి కామెంట్స్ రాకుండా మనం చేసుకున్నాం. కానీ వీళ్ళు టైం కొంచెం డిలే అవుతుంది కానీ వర్క్స్ మాత్రం సిన్సియర్గా పనిచేస్తారు. అలా ఉండబట్టే గుంటుపల్లి అనేది ఈ రోజు ఇంత గ్రీనిష్ గా ఉంది. పర్వాలేదు కంప్లైంట్ రాకుండా చూస్తాం మేము. మామూలు గుంటుపల్లి కూడా అవార్డు హోల్డర్ సందర్భంగా మీ తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను ఫర్దర్గా మనకి కామెంట్ రాకుండా మిమ్మల్ని అన్నా నన్నా ఒకటే గుంటుపల్లి అంటే మనందరం దుర్గా ప్రసాద్ వేరు కాదు మీరు